మండలం చిలమకురు గ్రామం బీసీ హాస్టల్ని తనిఖీ చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి నాయక్ మాట్లాడుతూ, బీసీ హాస్టల్లో పిల్లలు తక్కువగా ఉండడం వలన ఉన్న పిల్లలు కూడా సరిగ్గా హాస్టల్కి రాకుండా ఉండడంతో గతంలో 2 నెలలు ఈ బీసీ హాస్టల్ని మూతవేయడం జరిగిందని, తర్వాత మళ్ళీ పిల్లలు హాస్టల్ మాకు అవసరం, మేము హాస్టల్లోనే భోజనం తింటాము, మేము హాస్టల్లోనే పడుకుంటాము, మేము మంచిగా చదువుకుంటామని చెప్పి తెలపడంతో మళ్ళీ హాస్టల్ని క్రమంగా నడపాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి నాయక్ తెలిపారు. అదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి 40 మంది పిల్లలకి హాస్టల్లో ఉన్న వైద్యానికి సంబంధించిన మెడిసిన్ కూడా సరఫరా చేస్తామని అన్నారు. ఉన్న గ్రామంలో అలాగే పరిసర ప్రాంతాల్లో పిల్లలు ఉన్నట్లయితే బీసీ హాస్టల్లో చేర్పించండి, ఈ హాస్టల్లో పిల్లలకి మంచి సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందని, నెలకు ఒకసారి నేను బీసీ హాస్టల్ తనిఖీ చేస్తూ వస్తాను, అవసరమైతే మధ్య మధ్యలో కూడా తనిఖీ చేయడం జరుగుతోందని తెలిపారు. అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? మీరే చూసి నా కంప్లైంట్స్ మీరే కంప్లైంట్ అయిపోయారు, రావట్లేదు. ఎందుకు మీరు రావట్లేదు? మీరు కొనుకోలేదారా? సరే చూస్తాను. ఏం లేదు, ఈ హాస్టల్ బీసీబీహెచ్ చిన్నప్పుడు పిల్లలు చాలా ఇర్రెగ్యులర్గా ఉంటున్నారు, బయట తిరగడం, కొంతమంది లోకల్ బోర్డర్స్ ఇలా ఉండడం వల్ల మేము 1 మంత్ 2 మంత్స్ క్లోజ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ పర్ పేరెంట్స్ రిక్వెస్ట్ వీళ్ళంతా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి మేడం, చూడండి అన్నారు. అందుకని ఎంక్వైరీకి వచ్చాను, నిజంగా పిల్లలు ఉంటున్నారా లేదా అనేది. కొంతమంది అవుట్ ఆఫ్ 36-18 మెంబర్స్ ఉన్నారు, ఉంటున్నారు అని చెప్పారు. సో దాని ప్రకారం ఇంకా రిపోర్ట్ తీసుకొని ఉండాలా లేదా అనేది పెట్టాలా, ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అనేది నిర్ణయం తీసుకుంటాను. మేడం నైట్ పూట పడుకున్నా కూడా పిల్లలు భయపడేదానికి అని చెప్పేసి ఎక్కువ మంది ఆలస్యం చేస్తున్నాను ఇక్కడ. దానిపై మీరు ఏమి చర్యలు తీసుకోండి? నైట్ వాచ్మెన్ ఉన్నారు కదా చౌడయ్య, అతను ఉంటాడు, అంతా టేక్ కేర్ తీసుకుంటాడు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం? సప్లై చేస్తామండి, ప్రస్తుతానికి సప్లై చేస్తాం. మీరు ఆ విధంగా పోవాలంటే లేదంటే ఇప్పుడు చిలుమూరులో బాగా ఎక్కువ రాళ్ళు ఉన్నాయి. సరే పెట్టండి. ఏంటంటే ఈ సందర్భంగా నా రిక్వెస్ట్, ఈ చుట్టుపక్కల ఏరియా పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇఫ్ దే ఆర్ విల్లింగ్, మా హాస్టల్లో బాగా మెనూ బాగుంది, వాచ్మెన్ ఉన్నారు, వర్కర్ ఉన్నారు, అందరు ఉన్నారు, సో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాము, విద్యా అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి హాస్టల్లో ఉండడం వల్ల. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అవుటర్ నాన్ లోకల్స్ ఇలాంటివి ఉన్న పిల్లలు ఇంకా ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. విషయాలు మనకు కావాల్సినటువంటి వసతులు అవన్నీ తెలియజేశాము అండి. మేడం కూడా వాటికి సరిగ్గానే స్పందించారు. కాకపోతే పిల్లలు కొంచెము టైం మెయింటైన్ చేసుకొని వాళ్ళు మన సమయపాలన పాటిస్తే వసతి గృహాన్ని కంటిన్యూ చేయడానికి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. వసతి పిల్లలు మన హాస్టల్ను బాగా ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఉపయోగించుకొని ఇక్కడే ఉండి ఇక్కడే బాగా చదువుకొని మంచి మార్పులు సాధించాలని మేము కూడా ఆ ఆశయంతోనే ఈ హాస్టల్ను మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. కాకపోతే వీళ్ళు కంటిన్యూషన్ అనేది కొంచెం పిల్లలలో తగ్గిపోతుందండి. రీస్టార్ట్ చేసే టైంకి పేరెంట్స్తో ఒకసారి మాట్లాడాము, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళను అవేర్నెస్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా వీళ్ళు పేరెంట్స్ను చెప్తే వస్తున్నారు, కాబట్టి దాని మధ్యలోనే వీళ్ళు డిస్టర్బ్ అయ్యి మనకు ఇక్కడ వసతి గృహానికి రావడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు. ట్యూటర్ కూడా కొంచెం అంటే టైం కేటాయించుకొని పిల్లల మీద కొంచెము దృష్టిగా పెట్టి వాళ్ళను సమయపాలన పాటించే విధంగా చేసుకుంటే మనకు వసతి గృహము కంటిన్యూ చేయడానికి అవకాశము ఉంటుంది. వసతులు అయితే ప్లేట్లు డబ్బులు పిట్టలు కాస్మెటిక్స్ సరైన సమయానికి అందిస్తున్నారా? అంటే కాస్మెటిక్ బిల్లులు కూడా అప్లోడ్ చేసినామని మేడం చెప్పింది. కాకపోతే అవి బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే
వస్తాయి అనేది ఆన్లైన్లోనే ఉన్నాయి. కేసు కూడా దాదాపు 2 మంత్స్ అయింది. కాస్మెటిక్ బిల్లులు అవి రావడానికి టైం పడుతుంది. ఈ ప్లేట్లు, గ్లాసులు, రకులు అవి గవర్నమెంట్ నుంచి సప్లై రావాల్సింది. అవి ఇంకా కొంచెం ఏదో బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏదో ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయినట్టు తెలుస్తుంది.